ఏలూరు వాసుల బతుకు చక్రం ఆగిపోయింది. సుమారు 2000 కుటుంబాలు రోడ్డును పట్టాయి. ఏలూరు పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే శ్రీకృష్ణ జ్యూట్ మిల్ ఈ ఉదయం నుంచి ఆగిపోయింది. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బుధవారం అర్ధరాత్రి జ్యూట్ మిల్ యాజమాన్యం మిల్లు మూసివేస్తున్నట్లు నోటీస్ బోర్డులో చిన్న సమాచారం ఇచ్చి ఈ ఉదయం డ్యూటీలకు ఎవరు రావొద్దని చెబుతూ మిల్లు మూసివేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో కార్మిక వర్గం ఎక్కువ. ముఖ్యంగా జ్యూట్ మిల్లును నమ్ముకుని వేలాది కుటుంబాలు బతుకుబండని ముందుకు లాగిస్తుంటాయి. సుమారు 60 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకృష్ణ జ్యూట్ మిల్లో గతంలో సుమారు 10,000 మందికి పైగా పనిచేసేవారు. అయితే రాను రాను ప్రొడక్షన్ తగ్గింది. తర్వాత శ్రీకృష్ణ జ్యూట్ మిల్ పునాదిగా ఏలూరు శివారులోని కొత్తూరు జ్యూట్ మిల్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం శ్రీకృష్ణ జ్యూట్ మిల్లులో 2,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిని నమ్ముకుని వారి కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఎవరికి పనులు లేని పరిస్థితిలో ఒక్కసారిగా 2,000 కుటుంబాలు ఆధారమైన జ్యూట్ మిల్ మూసివేయడంతో అంతా రోడ్డును పడ్డట్టయింది. జ్యూట్ మిల్లో శాశ్వత కార్మికులు ఉన్నప్పటికీ వారికి సంబంధించిన ఎలాంటి హక్కులు, ఇతర సమాచారాలు, సౌకర్యాల విషయాన్ని పక్కన పెట్టి ఒక్కసారిగా మిల్లు మూసివేస్తున్నట్లు యాజమాన్యం చెప్పడం పట్ల కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. శాస్త్రి కార్మికులకు లేబర్ చట్టాల ప్రకారం ప్రత్యేకమైన హక్కులు ఉంటాయని, కనీసం శాశ్వత కార్మికులకు లే ఆఫ్లు ప్రకటించకుండానే యాజమాన్యం ఏకపక్షంగా మిల్లు మూసివేసిందని ఆరోపిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడంతో పాటు కార్మిక శాఖ అధికారులను కలుస్తామని ట్రేడ్ యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పుండరి అందిస్తారు. పుండరి, చెప్పండి, ఒక్కసారిగా జూట్ మిల్లు మూసివేయడంపై ఉద్యోగులు ఏం చెబుతున్నారు?
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులు బతికి చెత్తం అయితే ఆగిపోయింది అని చెప్పచ్చు. సుమారు 2000 కుటుంబాలు అయితే రోడ్లు పడ్డాయి. ఏలూరు పేరు చెప్తానే తప్పును గుర్తించింది. శ్రీ కృష్ణా జ్యూట్ మిల్ సుమారు 118 సంవత్సరాల నుండి కూడా ఈ మిల్ తిరుగుతుంది. గురువారం ఉదయం నుంచి ఆగిపోయింది. ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బుధవారం అర్ధరాత్రి నుంచి కూడా జ్యూట్ మిల్ యాజమాన్యం మిల్లు ఉంచేస్తున్నట్టయితే నోటీస్ బోర్డులో చిన్న సమాచారం ఇచ్చైతే గురువారం ఉదయం డ్యూటీలకు ఎవరు రావద్దని అయితే చెప్పడం జరిగింది. అయితే జ్యూట్ మిల్ ముడి ఉత్పత్తి అయిన జనపనార రేటు పెరిగిందని అని ఆ సమయం అంతవరకు ఈ జ్యూట్ మిల్లు నాకులే ఉన్నదైతే యాజమాన్యం చేసినట్టయితే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో అయితే కార్మిక వర్గం అయితే ఎక్కువ ఉంది. ముఖ్యంగా జ్యూట్ మిల్ నమ్ముకుని వేలాది కుటుంబాలు కూడా బతుకుబడిని అయితే సాగిస్తున్నాయి. సుమారు 118 సంవత్సరాల చరిత్ర అయితే ఈ కృష్ణా జ్యూట్ మిల్ కి అయితే ఉంది. గతంలో అయితే 10,000 మందికి పైగా పనిచేసేవారు అయితే రాను ప్రొడక్షన్ తగ్గింది. తర్వాత శ్రీ కృష్ణా జ్యూట్ మిల్ పునాదిగా ఏలూరు శివారులో కొత్తూరు జ్యూట్ మిల్ నిర్మాణం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం కృష్ణా జ్యూట్ మిల్ 2,000 మంది కార్మికులతో అయితే పనిచేస్తున్నారు. వారు నమ్ముకుని వారి కుటుంబ సభ్యులు కూడా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో ఎవరికి పనులు లేని పరిస్థితుల్లో ఒక్కసారిగా 2,000 కుటుంబాల ఆధారమైన జ్యూట్ మిల్ మూసివేయడంతో అంత రోడ్డున పడ్డారు. అయితే జ్యూట్ మిల్ కాస్త కార్మికులు ఉన్నప్పటికీ కూడా వారికి సంబంధించిన ఎలాంటి హక్కులు కానీ ఇతర సమాచారాలు కానీ సౌకర్యాలు కానీ విషయాన్ని పక్కన పెట్టి ఒక్కసారిగా మిల్లు తీసేస్తున్నట్టయితే యాజమాన్యం చెప్పింది. అయితే కార్మిక సంఘాలు గగ్గుమంటున్నాయి. శాస్త్రి కార్మికుల వ్యాపార చట్టాల ప్రకారం ప్రత్యేకమైన హక్కులు ఉంటాయని కనీసం శాశ్వత కార్మికులకు లే హక్కులు ప్రకటించకుండానే యాజమాన్యం ఏకపక్షంగా మిల్లు పూర్తి చేస్తుందని కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ట్రేడ్ యూనియన్ల నాయకులు అయితే చూస్తున్నారు మరో పక్క మూసివేసిన మిల్లును మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలియక సగటు కార్మికుడైతే ఆందోళన చెందుతున్నాడు. జ్యూట్ మిల్ లో పనిచేసే వారిలో సగటు వయసు 45 శాతం మంది ఎక్కువ అయితే వృద్ధులు కూడా ఉన్నారు. అయితే తిరుగు మీరు రీజాయిన్ అవ్వాలా, వీరంతా పొట్ట తెప్పల కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు అయితే కన్నూరు మింజర్ అవుతున్నారు. అయితే ఈ సమయంలో కూలి పనులు కూడా లేవని వారు ఎంతో బాధ అయితే వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా కోట్లాది రూపాయలు కూడా ఈ జ్యూట్ మిల్ మీద సంపాదించుకుని ఇప్పుడు మమ్మల్ని బయటికి గెంటేస్తే ఎలా అని కూడా వారు ఇచ్చేస్తారు. ఏలూరు నగరంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా మేము వారి దగ్గరికి వెళ్ళి కూడా గణపతి వంతపత్రాలు ఇస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఏలూరు నగరంలో కార్మికులంతా కూడా రోడ్డును పట్టారని కూడా మనం చెప్పచ్చు. ఓకే పుండారే, మరి సడన్ గా మిల్లు మూసేయడం అంటే కార్మికులందరూ కూడా ఆధారం లేకుండా పోతుంది. మరి దీనిపై యాజమాన్యం ఏమైనా స్పందించిందా? వారికి ఎలాంటి ఆధారాన్నైనా ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? యాజమాన్యం అయితే ఏ విషయంలోనూ స్పందించడం ఒక చిన్ని మెసేజ్ తో అయితే మేము మూవ్ చేస్తున్నాం. జనపనార రేటు ఎక్కువ ఉండడంతో మేము ఈ మిల్లుని అయితే నడపలేకపోతున్నా అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అంతే తప్ప వారు వేరే కారణాలు కూడా ఏమి చూపించలేదు. దీంట్లో మాకు లాస్ బాగా వస్తుంది, మేము ముడి సరుకు పెరిగిపోయింది, కోవిడ్ కారణంగా ముడి సరుకు బాగా పెరగడంతో మొత్తం కంపెనీకి అయితే లాస్ వస్తుందని అయితే యాజమాన్యం చేస్తున్నారు. అయితే కార్మికులు ఒక పక్క లాభాల బట్టలో నడిచి వేల కోట్లు సంపాదించిన ఈ శ్రీకృష్ణ జ్యూట్ మిల్ ఆ లాభాలన్నీ ఏం చేశారు? ఇప్పుడు ఒక నెలలో లాస్ వస్తే మీరు భరించలేరని కూడా వీళ్ళు అడగడం జరుగుతుంది. ఓకే పుండరి, మరి ప్రస్తుతం కార్మికులు ఏం డిమాండ్ చేస్తున్నారు? కార్మికులు మళ్ళీ తిరిగి మిల్లుని అయితే ఓపెన్ చేయాలి. మా అందరికీ కూడా కడుపు నుంచేది ఈ మిల్లు. మేము గత మా తాత ముత్తాతల నుండి 118 సంవత్సరాల నుంచి కూడా ఈ మిల్లు కొనసాగుతుంది. ఈ మిల్లు మీద యాజమాన్యం అయితే వేల కోట్లు కూడా సంపాదించుకున్నారు. ఒక చోటనే కాకుండా గుంటూరు పరిసర జిల్లాల్లో కూడా ఈ జ్యూట్ మిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందని కూడా వారు చెప్పడం జరిగింది. రైట్ పుండరి, థ్యాంక్ యూ. కార్మికుల ఐక్యత వైఖరి.